కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాటలు ప్రజలు నమ్మవద్దని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెంకటేష్ నేతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి మల్యాల గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా కేసీఆర్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వెంకటేష్ నేతను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ఆరు తల్లకు నీళ్ళు ఇస్తామని చెప్పినాం, కదా? నీళ్ళు వదిలిపెడితే మన దగ్గర రావట్లేదు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి మరి యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వర ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. 150,000 కోట్లతో ఆ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం మనం. కేవలం మన కాలు చివరి భూమి నీళ్ళు ఇవ్వటానికి, పెద్దపల్లి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వటానికి, పెద్దపల్లి జిల్లాకు నీళ్ళు ఇవ్వటానికి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు పూర్తి అయితే మొట్టమొదటిగా లబ్ధి పొందేది పెద్దపల్లి జిల్లా. రేపు వచ్చే ఎన్నికలో మరి ఖచ్చితంగా కారు గుర్తును గెలిపించండి, మన పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించండి. మన పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే రేపు ఢిల్లీలో మనకు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో మనకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్రానికి నిధులు వస్తే మల్యాల గ్రామానికి కూడా కొన్ని నిధులు వస్తాయి. మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. సంబంధించిన అభ్యర్థులని ఘన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసి దానిలో భాగంగా పెద్దపల్లికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి గోర్లగుంట వెంకటేష్ నేతను ఎంపిక చేయడంలో ఎన్నుకోవడంలో ముఖ్యపల్లి గ్రామ ప్రజలంతా కూడా 100% కారు గుర్తు ఓటేసి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలోనే 100% ఓటు సాధించిన ముఖ్యపల్లి గ్రామంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి.